లైన్లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్నీ ఆన్లైన్లో ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. నటి హేమ మరో కొత్త వీడియోని రిలీజ్ చేశారు. నిన్న నటి హేమ రేవ్ పార్టీలో ఉన్నారు, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఉన్నారు. పోలీసులు రైడ్స్ దగ్గర జరుగుతున్నప్పుడు హేమ అక్కడే ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పుడు, హేమ నేను బెంగళూరులో లేను, హైదరాబాద్లో ఉన్నాను అంటూ ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత హేమ మరో వీడియోని రిలీజ్ చేయలేదు. బెంగళూరు పోలీసులు చెప్పారు ఒక నటిని కూడా అరెస్ట్ చేశామని, తర్వాత ఇద్దరు నటులను కూడా చెప్పారు, ఇద్దరు నటులను అరెస్ట్ చేశామని. ఒక ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఇప్పుడు హేమ నిన్న రిలీజ్ చేసిన వీడియోలో ఏ దుస్తులతో అయితే కనిపిస్తున్నారో, బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా అదే దుస్తులతో నటి హేమ కనిపిస్తున్నారు. కానీ ఈరోజు నటి హేమ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. హేమపై నేషనల్ మీడియా కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు అంటూ కోడై కూస్తుంది. హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారంటూ నేషనల్ మీడియా సైతం వార్తలు వేస్తున్న సమయంలో ఈరోజు రిలీజ్ చేసిన వీడియోలో ఒక ముక్క కూడా నేను బెంగళూరులో లేను, ఇదిగో చూడండి ఇంట్లో దమ్ బిర్యానీ చేస్తున్నాను అని నటి హేమ ఎక్కడా కూడా మాట్లాడలేదు. అంటే నటి హేమ ఒక పాత వీడియోను పోస్ట్ చేసి ఉంటారు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నటి హేమ పై ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పటికీ కూడా బెంగళూరు పోలీసులు ఒక ఫోటోగ్రాఫ్ను రిలీజ్ చేసినప్పటికీ కూడా వాటికి సంబంధించి నటి హేమ ఎక్కడ మాట్లాడకుండా కేవలం దమ్ బిర్యానీ మేకింగ్ వీడియోని మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనిపైన కూడా, ఈ వీడియోపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు నటి హేమ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని, మరో వీడియోని ఆమె పచ్చడి కలుపుతూ ఉంటారు. పచ్చడి కలుపుతూ ఉన్నప్పుడు చాలామందికి తినిపిస్తారు. ఆ తినిపిస్తూ ఉన్నప్పుడు ఒకరు అక్కడికి వచ్చారు, ఆ వ్యక్తి ఇక్కడ వీడియోలో కనిపిస్తారు. నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి, ఒక షర్ట్ని ఇలా ముఖానికి కవర్ చేస్తూ వెళ్తున్న వ్యక్తి ఒకరేనా అంటూ కూడా సోషల్ మీడియాలో అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న పోలీసులు రైడ్స్ చేసినప్పుడు ఈ వ్యక్తి శ్రీకాంత్ లాగా ఉన్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆ వ్యక్తి శ్రీకాంత్ కాదు, శ్రీకాంత్ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు, నేను పార్టీలకు వెళ్ళను, వెళ్ళినా త్వరగా వచ్చేస్తాను, నేను ఇంటి దగ్గరే ఉంటాను, ఎక్కువ ఫ్యామిలీతోనే గడుపుతాను అంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు మొదటి వీడియోలో నటి హేమ పచ్చడి తినిపిస్తూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి ఇక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు కనిపిస్తున్న వ్యక్తి ఒకరేనా అనే డౌట్స్ను వెలిబుచ్చుతూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈరోజు నటి హేమ మేకింగ్ వీడియో, బిర్యానీ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. కానీ అందులో ఎక్కడా కూడా నటి హేమపై నిన్నటి నుంచి వస్తున్న వార్తలకు సంబంధించి ఏ విషయాన్ని ప్రస్తావించలేదు. నటి హేమ పచ్చడి మెతుకులు తినిపిస్తూ, కొత్తగా ఆవకాయ పచ్చడి ఏదో పచ్చడి పెట్టారు, ఆ పచ్చడిని కలుపుతూ అందరికీ తినిపిస్తున్నారు. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు పచ్చడి కలిపిన తర్వాత అందరికీ హేమ అక్కడ తినిపించారు. ఆ పచ్చడి తినిపించిన మెతుకులు తినిపించిన పచ్చడి అన్నం తినిపించిన వారిలో కనిపిస్తున్న వ్యక్తి నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత రేవ్ పార్టీలో తీసుకువెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ముఖానికి షర్ట్ని కవర్ చేసుకుంటూ కనిపించిన వ్యక్తి ఒకరేనా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నటి హేమ పోలీసులు అదుపులో ఉన్నారు అంటూ జాతీయ మీడియా కూడా కోడై కూస్తోంది. కానీ ఇప్పుడు నటి హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు, ఆమె దమ్ బిర్యానీ మేకింగ్ వీడియో. దమ్ బిర్యానీ ఎలా చేయాలి అంటూ ఒక వీడియోని చేశారు, గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అంటూ వీడియోని రిలీజ్ చేశారు. నిన్న నేను హైదరాబాద్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. కానీ నటి హేమ ఈరోజు ఫ్రెష్గా రిలీజ్ చేసిన వీడియోలో ఆమెపై వస్తున్న వార్తలను ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కేవలం దమ్ బిర్యానీ మేకింగ్ వీడియోని మాత్రమే, ఆ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అన్న దాని గురించి మాత్రమే మాట్లాడారు. దేశవ్యాప్తంగా
ఇంత చర్చనీయాంశమైన ఈ కేసు గురించి, ఆరోపణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం దమ్ బిర్యానీ మేకింగ్ గురించి మాత్రమే మాట్లాడతారా, ఇది పాత వీడియో అయి ఉంటుంది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ నటి హేమ ఆ వీడియోలో ఒక మాట చెప్పుండి ఉంటే బాగుండేది. దమ్ బిర్యానీ మేకింగ్ వీడియోలో ఆమె ఏం మాట్లాడారు చూద్దాం. ఒకసారి మనం మొదటి బాక్స్లో చూడొచ్చు. మొదటి బాక్స్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. పచ్చడి తయారు చేసిన తర్వాత, పచ్చడి కలిపిన తర్వాత ఆ పచ్చడితో అన్నం కలిపి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆప్యాయంగా తినిపించారు, ఆప్యాయంగా పెట్టారు. ఒక గెస్ట్ కూడా వచ్చారు అంటూ వచ్చిన వ్యక్తి కూడా పచ్చడి మెతుకులు పెడుతున్నారు. రెండో బాక్స్లో ఒకసారి మనం చూద్దాం. నిన్న పోలీసులు రేవుపాటిపై దాడి చేసినప్పుడు ఒక వ్యక్తి మనకి కనిపించారు. ఆ వ్యక్తి శ్రీకాంత్ పోలికలతో ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ శ్రీకాంత్కి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. శ్రీకాంత్ కాదు, శ్రీకాంత్ నిన్న హైదరాబాద్లోనే ఉన్నారు. ఒకసారి ఆ వీడియోని ప్లే చేద్దాం. పీసీఆర్ నుంచి నిన్న బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి దృశ్యాలు మనం ప్లే చేస్తే ఆ వీడియోలో షర్ట్ని ముఖానికి కవర్ చేసుకుంటూ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆ రెండు వీడియోలు ఒకసారి పోల్చి చూడొచ్చు. ఈ రెండు వీడియోలో ఉన్న వ్యక్తి ఒకరేనా కాదా, ఇద్దరు వేరువేరా, ఆ వ్యక్తి ఎవరు అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మొదటి వీడియోలో మీరు చూస్తున్న ఆ వీడియో హేమ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వీడియో అది. ఇప్పుడు ఆ వీడియోను కూడా నెటిజన్లు బయటకు తీసి ఈ వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ చేస్తూ కొన్ని వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. రెండో బాక్స్లో మనం చూడొచ్చు, నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు షర్ట్ ముఖాన్ని కవర్ చేసుకుంటున్నారు, హెయిర్ స్టైల్ ఒకలానే ఉంది. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరై ఉండుంటారు, ఎవరు అనే విషయాన్ని. ఇప్పుడు ఆ వ్యక్తి అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. మరి నటి హేమ ఎక్కడ? నటి హేమ పోలీసులు అదుపులో ఉన్నారు అంటూ పోలీసులు ఒక ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు. కానీ నటి హేమ ఈరోజు బిర్యానీ వండుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఈ కేసు గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. బెంగళూరు కేసు గురించి, రేవుపాటి కేసు గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ నేషనల్ మీడియా కూడా కూస్తుంది, నటి హేమ పోలీసులు అదుపులో ఉన్నారు, పోలీసులు అరెస్ట్ చేశారని. పోలీసులు రిలీజ్ చేసిన ఒక ఫోటోగ్రాఫ్ను కూడా మనం చూడొచ్చు. నిన్న నటి హేమ మాట్లాడినప్పుడు నటి హేమ ఏ దుస్తులతో అయితే కనిపించారో, పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా నటి హేమ అవే దుస్తులతో కనిపిస్తున్నారు. రెండో బాక్స్లో మనం చూడొచ్చు, నటి హేమ ఒకరికి పచ్చడి మెతుకులు తినిపిస్తూ ఉన్నారు. మొదటి బాక్స్లో మనం చూడొచ్చు, నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు ముఖానికి షర్ట్ని కవర్ చేసుకుంటున్న వ్యక్తి, రెండో బాక్స్లో నటి హేమ పచ్చడి మెతుకులు తినిపిస్తున్న వ్యక్తి ఒకరేనా కాదా అనే డౌట్ వ్యక్తమవుతుంది. సో నటి హేమ దీనిపై కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నటి హేమతో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది, కానీ ఆమె ఫోన్ రీచ్ కావడం లేదు. ఫోన్ ఎంగేజ్లో ఉంది, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఆమెకు కాల్ వెళ్ళడం లేదు. ఒకసారి నటి హేమ బిర్యానీ వండుతూ ఏం మాట్లాడారో చూద్దాం. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ, తర్వాత ఎందుకు చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేశాను. ఇవి డ్రై ఆనియన్స్ అనమాట, బాగా డ్రై వేయకపోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను. దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకనే ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం ఆలివ్ ఆయిల్ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా? వాటర్ లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వకూడదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్, ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాపురైనా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ రసం వేసి, ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము,
దీన్ని స్టవ్ మీద పెట్టి మూతేసేసి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అన్నమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ ఒక వీడియో బయట చేసేసి నీకుతో మాట్లాడు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకేమా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ బ్రేకింగ్ న్యూస్. నటి హేమ ఇప్పుడు ఎక్కడున్నారు? నటి హేమ పోలీసులు అదుపులో ఉన్నారు బెంగళూరులో అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, నేషనల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. కానీ నటి హేమ నేను ఇంట్లో ఉన్నాను అనే విధంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు, కానీ ఎక్కడ అందులో రివీల్ చేయలేదు. నటి హేమ నిన్న చిల్ అవుతున్నాను అంటూ వీడియోను రిలీజ్ చేశారు, హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, నేను ఎక్కడ రేవ్ పార్టీలో లేను అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈరోజు నటి హేమ బిర్యానీ వండుతూ మరో వీడియోను రిలీజ్ చేశారు. నటి హేమ బిర్యానీ వండుతూ చందమామలాగా రైస్ ఉంటుంది, గుమగుమలాడే బిర్యానీ తయారవుతుంది, ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది అంటూ నటి హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈరోజు నటి హేమ రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూద్దాం. అది ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ, తర్వాత ఎందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నాడు, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి ఒక్కోటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను. ఓకే, ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఘీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో. ఓకేనా, వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వకూడదు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్, ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాపురైనా ఏదో అంటారు కదా అదే. అది ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ రసం వేసి, ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము, దీన్ని స్టవ్ మీద పెట్టి మూత వేసేసి